ఎప్పుడైతే ఆ బిడ్డను తెరిచి ఫరో కుమార్తె చూస్తూ హెబ్రీ పిల్లల్లో ఒకడిగా ఈ పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి ఆ ఫరో కుమార్తె మాట్లాడిందో వెంటనే ఏమేమంటుందో చూడండి. 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా. 12 ఏళ్ల పిల్లకి 10 ఏళ్ల పిల్లకి ఎంత తెలివో చూడాలి. నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచటానికి ఎవరి కోసం? మా కోసం కాదు, నీకోసం. నీకోసం ఈ పిల్లవాడిని పెంచడానికి హెబ్రీ పిల్లోడు కదా, నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని తీసుకొచ్చేదా? ఆ అబ్బాయి ఒక ఏమవుతాడో చెప్పట్లేదు, పో ఎవరిని తీసుకొచ్చిద్దో చెప్పట్లేదు అని ఒక మాట అడిగింది. నిజంగా మిర్యాము వంతుగా మిర్యాము మాట్లాడే మాట మిర్యాము మాట్లాడింది. దేవుని వంతుగా దేవుడు చేసే కార్యం దేవుడు చేశాడు, అది వేరే సంగతి. కానీ ధైర్యం చేసి ఈ మాటను మాట్లాడడం, చాలామందికి చాలా భయం, కొంతమందికి భయంకరమైన సిగ్గు. ఈ టైంలో మాట్లాడచ్చో లేదో, ఏమనుకుంటారో, ఏమైద్దో, దీంతోనే కాలం అంతా నెట్టుకొచ్చేస్తారు. ఏమకున్న ధైర్యాన్ని చూడండి. ఏమలో ఉన్న ఈ లక్షణాలు భవిష్యత్ కాలంలో చాలా చక్కగా ఆమెను ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, మన పిల్లలను లేదా ప్రతి వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు, వారి విషయంలో దేవుడు ఏమి చేయాలని ఉద్దేశించాడు అనేది ప్రారంభం నుంచి బయటపడతా ఉంటాయి. ఆ లక్షణాలు ఏదో ఒక రకంగా కొట్టొచ్చినట్టుగా అవి కనబడతానే ఉంటాయి. సో ఇక్కడ ఈమె చాలా యుక్తి కలిగి మాట్లాడుతుంది. రెండవ మాట, మహాయుక్తి కలిగి ప్రవర్తించింది. ఒకటి మెలకువ కలిగి ఉన్నది, రెండవది మహాయుక్తి కలిగి ప్రవర్తించింది. నేను వెళ్ళి ఒక దాదిని తీసుకొచ్చేదా అని అడిగి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? 8వ వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగానే ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. అమ్మ దా దా దా, అబ్బాయిని ఫరో కుమార్తె చేతిలోకి తీసుకుంది, నేను దాదిని తీసుకొస్తానని చెప్పాను, నువ్వు కూడా చెప్పమాక, ఆ అబ్బాయి నీకేమవుతాడో చెప్పమాక, ఇవన్నీ దారిలో చెప్పిందేమో. మొత్తానికి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది, ఎవరినో కాదు, వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి ఇదిగో దాది అని ఫరో కుమార్తెకి పరిచయం చేయటం, ఆ ఫరో కుమార్తె కూడా నమ్మేసి ఈ బాబుని మళ్ళా వాళ్ళ అమ్మ చేతిలోనే పెట్టటం. 9వ వచనం చూడండి, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిస్తాను. ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా యాడ్ అవ్వటానికి చక్కగా మిర్యాము ప్రవర్తించినటువంటి యుక్తి, ఆ తెలివి చాలా ఉపయోగపడింది. మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు, ఇస్రాయేలీ తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండే దేవుని విషయాలు నేర్పుతూ ఉంటారు, దేవుని యందు భయభక్తులు నేర్పుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు వారికి నేర్పుతూ ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక వ్యక్తికి అబ్బితే దానితో పాటుగా తెలివి జ్ఞానము కలుగుతాయి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలం. జ్ఞానము తెలివి రెండు వేరు వేరు, ఈ రెండు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. చక్కగా యుక్తి కలిగి ప్రవర్తించింది, మొత్తానికి తమ్ముడి ప్రాణాన్ని కాపాడింది, తమ్ముడి ప్రాణాన్ని కాపాడింది. పైగా ఇంకెవ్వరు కదిలించడానికి లేదు, ఏకంగా ఎక్కడికి వెళ్ళిందంటే రాజకుమార్తె చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అంతేకాదు, రాజకుమార్తె కుమారుడుగా తమ్ముడు పిలువబడతాడు. ఇక్కడ ఆలోచించగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. రాజకుమార్తె కుమారుడికి ఉండే హోదాలో తమ్ముడు ఉంటాడు, అందులో భాగంగా కొన్ని కొన్ని ట్రైనింగ్లు. అందుకే మోషన్ ఏమంటారంటే సకల విద్య ప్రవీణుడు. అదే బానిస పిల్లల్లో ఒక పిల్లోడిలాగా మోషే ఉండుండే ఎట్టుండేదో, ఏమి నేర్చుకోగలిగేవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ కష్టాలేందో ఈ బాధలేందో అని చెప్పేసి,
కష్టాలను బాధలను బట్టి దేవుని నిందిస్తూ ఉంటాం, మనకు మనం ఎంతో దిగులు పడిపోతూ ఉంటాం, నాకే ఎందుకు వచ్చినాయి ఇవన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ కష్టాలు సమస్యలు దేవుడు మన జీవితంలో అనుమతించి దానిలో నుండి అద్భుతమైన పాఠాలు నేర్పుతాడు. నేనేమంటానంటే ఆ కష్టాలు సమస్యలు మన జీవితంలో కనుక ఉండకపోతే మన ఉన్నత స్థితికి హెచ్చింపబడటం కానీ నూతనమైన కార్యాలు చూడటం కానీ సాధ్యం కాదు. ఇక్కడ ఈ యొక్క సమస్య అనేది ఈ కుటుంబంలో కనుక రాకపోయి ఉంటే పిల్లవాడిని బయటికి తీసుకొచ్చేవాళ్ళు కాదు, విశ్వాసంతో ఆ విధంగా జమ్ముపెట్టిలో పెట్టేవాళ్ళు కాదు, రాజకుమార్తెతో సంబంధం ఏర్పడేది కాదు, రాజకుమార్తె కుమారుడిగా పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకో విషయం ఏంటంటే, తన తమ్ముణ్ణి రాజకుమార్తె చేతిలో పెట్టడం ద్వారా ఆ రాజకుమార్తె కుమారుడికి ఉండేటువంటి సకల సౌకర్యాలు దొరకటం ఒక పక్క నుంచితే, ఈ కుమారుడు నైతికంగాను ఆత్మీయంగాను మంచి స్థితిలో పెరగడానికి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే అక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి ఐగుప్తు సంబంధమైనటువంటివన్నీ కూడా బుర్రలోకి దూరకుండా చిన్నప్పటి నుంచి ఒక దాదీలాగా ఈమె ఆ బిడ్డను పాలిచ్చి పెంచుతూ దేవుని విషయాలు నేర్పడానికి కూడా ఒక అవకాశం ఖచ్చితంగా దొరికింది. ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఉందన్నమాట. రెండు వైపులా కూడా సమాధానం దొరికింది. ప్రాణం కాపాడబడటం, ఉన్నత హోదా కలగటం, దానితో పాటు ఆత్మీయంగాను నైతికంగాను మంచి స్థితిలో బిడ్డ ఎదుగునట్లుగా అవకాశాలు కలిగాయి. సో దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఈమె కలిగి ఉన్నటువంటి ఇదే విధమైనటువంటి జ్ఞానం ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవడంలోనూ తనకు కలిగేటువంటి సమస్యలన్నిటిలో జ్ఞానము కలిగి నడుచుకోవడంలోనూ కలిగి ఉండాలి. అలాంటి స్థితి ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్యలు వస్తున్నాయని దిగులు పడకూడదు, కానీ సమస్యల మధ్య జ్ఞానం కలిగి ఎలా నేను నడుచుకోవాలి. ఒక వ్యక్తి మన మీదకి రాళ్ళు విసిరేస్తున్నప్పుడు నా మీద రాళ్ళు విసిరేశారు అని చెప్పేసి దిగులు పడుతూ కూర్చోవడం ఒకత్తి అయితే, రాళ్ళన్నిటిని చక్కగా పేర్చుకొని ఏంటి ఎన్ని రాళ్ళు వేస్తారు అని చెప్పి ఆ రాళ్ళన్నిటితో చక్కగా ఒక గోడ కట్టుకోవటం ఇంకొకటే. వాళ్ళు నా మీద రాళ్ళు వేసారు అని అనుకోవటం బాధపడతా కూర్చోవడం అయితే, వాళ్ళు వేసే రాళ్ళన్నీ నిన్నేస్తారు, ఆ రాళ్ళన్నీ చక్కగా గోడలాగా ఇక్కడ పేర్చి పెట్టుకుంటే అదే ఒక అడ్డం అయిపోద్ది. ఆ ఊర్లో దొంగలు పడుతున్నారంట, బాగా దొంగలు పడతా ఉంటే ఈయన ఎలాగైనా ఈ దొంగల సంగతి ఏంటో ఈరోజు తెలుసుకోవాలనుకున్నాడండి. అర్థమైంది ఆ దొంగలు దరిదాపులు ఉన్నారన్న సంగతి అర్థమైంది. అర్థమైతే తన భార్యతో చెప్పాడు, మన ఊర్లో దొంగల బాధ బాగా ఎక్కువగా ఉంది, కాబట్టి నీ నగలు నీ బంగారానికి సంబంధించినవన్నీ ఏమైనా ఉంటే అవి తీసుకురా, మూటగట్టి బావిలో వేద్దాం అంటాడు. నిజంగానే తెచ్చారు, తెచ్చారు, తీసుకెళ్ళి బావిలో వేశారు. బావిలో వేసినట్టు తబ్ అనే శబ్దం దొంగలకైనా పట్టుడు చేశారు. మెలకొని పడుకున్నారు, దొంగలు వచ్చారు. ఈ మాటలు విన్నారు కదా, విని దొంగలు వచ్చి బావిలో నుంచి ఆ నీళ్ళన్నీ కూడా చేదిపోస్తూ ఉన్నారు బయటికి. ఇది ఎక్కడుందా ఎతకటం కోసం. నీళ్ళు చేదిపోస్తూ ఉంటే మధ్యరాత్రి లేచాడు, ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పేసి ఆ నీళ్ళన్నీ వేస్ట్గా పోకుండా చిన్న చిన్న కాలువలు చేసి తన తోటలో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ తడపటానికి ఆ నీళ్లు పోయేటట్టుగా చేశాడు. తెల్లారి పొద్దుటికల్లా మూట దొరికింది. మూట ఓపెన్ చేస్తే లోపల రాళ్ళు ఉన్నాయి. తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత ఈయన చూసి అనుకుంటున్నాడు, బా ఎవరో కానీ మా తోట నిండగా మా తోట చెట్లన్నిటికీ చక్కగా నీళ్లు పోసిపెట్టారు. వివేకం, బైబిల్లో చాలా చక్కగా రాశాడు ఈ మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. అందంగా ఉండటం కాదు ముఖ్యం, ఏం ముఖ్యం, వివేకం కలిగి ఉండటం ముఖ్యం. చదువుకొని ఉండటం కాదు ముఖ్యం, వివేకం కలిగి ఉండటం ముఖ్యం. చాలామంది ఎంత చదువుకున్నా వివేకం ఉండదేంటో, ఆ టైంలో ఎలా ప్రవర్తించాలనేది అర్థం కాదు. సో ఆ వివేకము దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని సన్నిధిలో ఆ దేవుని సహాయాన్ని కోరుకొని వివేకము కలిగి జ్ఞానము కలిగి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే వారంగా, అవి మనకు దీవెనకరం అగునట్లు అందుకు అనుగుణంగా వాటిని మలుచుకునే వారంగా మనం ఉండాలి.